ఫైనల్లీ మన దగ్గరికి అయితే బొరుటో 2 బ్లూ ఒటేస్ యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. ఆ స్పాయిలర్స్ లో మనం అయితే చూడొచ్చు మన సాస్కే యొక్క ఫ్లాష్ బ్యాక్ బొరుటో సాస్కే యొక్క ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మన సాస్కే ఎలా ట్రిగర్ కన్వర్ట్ అయిపోయాడో అది కూడా మనకు తెలిసింది. ఇంకా మన సింజులు ఉన్నారు కదా వాళ్ళ యొక్క పవర్స్ గురించి మనకైతే తెలిసింది. కానీ గైస్ ఈ చాప్టర్ ని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే ఈ స్పాయిలర్స్ అన్ని ఉన్నాయి కదా ఇది వచ్చి సిర్ఫ్ 5 మినిట్స్ అయితే అయ్యింది. సో 5 మినిట్స్ లో మీకు వీడియో చేస్తున్నాను అనమాట. సో అఫీషియల్ ట్రాన్స్లేటర్ అయితే మన దగ్గర లేదు, సో కానీ ఎక్స్ లో కొంతమంది అయితే చెప్పారు. సో దాని యొక్క ట్రాన్స్లేషన్ మన దగ్గర అయితే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే దీని యొక్క కాన్వర్సేషన్ ఉంది కదా అది రియల్, దాంతో మీరైతే పోల్చి బాగా చాలా డిఫరెంట్ గా ఉండింది. ఫ్లాష్ బ్యాక్ లాస్ట్ లో అయితే మనకి మళ్ళీ మన బొరుటోని అయితే చూపిస్తారు, తనైతే మళ్ళీ కొన్హా విలేజ్ లోకి అయితే వచ్చేస్తాడనమాట బ్రో. ఆ ప్యానల్ చూస్తే గూస్ బంప్స్. సో ఇంకేం నేర్చుకుంటా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం నేర్చుకుంటా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. బొరుటో చాప్టర్ 2 బ్లూ ఒటేక్స్ చాప్టర్ స్టార్ట్ అయ్యింది. సో ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి ఆ ఫ్లాష్ బ్యాక్ లో మన రైటర్ అయితే చెప్తూ ఉంటాడు ఈ టైమ్ లో అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి మెమరీస్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇంకా మన బొరుటో అయితే సాస్కే ఒక హెడ్ తో విలేజ్ నుంచి బయటికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా దాని నెక్స్ట్ ప్యానల్ లోనే మనం అయితే చూడొచ్చు మన సాస్కే ఇంకా బొరుటోని వీళ్ళిద్దరు అయితే తన ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. మన సాస్కే అయితే చెప్తాడు ఒక ఉచిహా స్టైల్ గురించి. ఇప్పుడు మీరైతే అడుగుతారు బ్రో ఉచిహా స్టైల్ ఏంది, ఎప్పుడు వెళ్ళేదని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళా, కానీ దీని యొక్క మొత్తం స్పాయిలర్స్ మన దగ్గరికి అయితే రాలేదు, ఇక్కడతో అది కట్ అయిపోయింది. సో మనం అయితే దీని గురించి డీటెయిల్ గా అయితే మెయిన్ చాప్టర్ రిలీజ్ అయింది కదా అప్పుడు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ప్యానల్ ఉంది కదా దాని గురించి నాకు ఎక్స్ లో కొన్ని ట్రాన్స్లేటెడ్ వర్డ్స్ అయితే దొరికాయి. సో అవి మీ అందరు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా ఇది కొన్ని కరెక్ట్ అవ్వచ్చు కొన్ని కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఇక్కడ మన సాస్కే ఇంకా బొరుటో దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే మన సాస్కే ఉన్నాడు కదా తను బొరుటోని అయితే చాలా అప్రిషియేట్ చేస్తున్నాడు, ఎందుకంటే మన బొరుటో ఉన్నాడు కదా తనకి ఏది చెప్పినా తను చాలా తొందరగా నేర్చేసుకుంటున్నాడు. ఇంకా మన సాస్కే ఇది కూడా చెప్తాడు, ఇప్పుడు వరకు నేనైతే ఏం చెప్పారో అవి మొత్తం మన బొరుటో బుర్రలోకి అయితే వెళ్ళిపోయాయి, ఇంకా నాకు నేర్పించడానికి ఇక్కడ ఏమీ లేదని చెప్పి తనైతే చెప్తాడు. కానీ ముందు నుంచి మన బొరుటో అయితే చెప్తుంటాడు నాకు ఇంకా నేర్పియండి సాస్కే మాస్టర్ అని చెప్పి తనైతే అంటాడు. దీన్ని బట్టి మనం అయితే చూడొచ్చు గాయస్ వీళ్ళైతే విలేజ్ లోపల నుంచి వెళ్ళిన 1 ఇయర్ లోపలే మన సాస్కే దగ్గర ఎంత మ్యాటర్ ఉందో మన సాస్కే ఆ మ్యాటర్ మొత్తం తీసుకెళ్లి మన బొరుటో లోపల ఇన్పుట్ చేస్తాడు. ఇంకా ఇంతే కాదు మన సాస్కే ఇది కూడా చెప్తాడంట, సో మన బొరుటో యొక్క కళ్ళు ఉన్నాయి కదా అవి సేమ్ మన నరుటో కళ్ళు లాగానే ఉన్నాయని చెప్పి తనైతే చెప్తాడు. కానీ తన దగ్గర కొంచెం డౌట్ అయితే ఉంది. సో ఈ డౌట్ ఎందుకు మన అందరు తెలిసిందే, ఎందుకంటే మన ఏడా అందరు మెమరీస్ మార్చేసింది కాబట్టి. సో సాస్కే కూడా ఫైనల్ ఇప్పుడు నమ్మడానికి వెళ్తున్నాడు. సో అక్కడ ఉంది మన బొరుటోని అడుగుతాడు అని చెప్పి వీళ్ళ యొక్క కాన్వర్సేషన్ ఇలాగే జరుగుతుంది. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు మన కోడ్ తన ఆర్మీతో పాటు. ఇది చూసి మన సాస్కే ఒకటే చెప్తాడు బొరుటోని ఇక్కడ నుంచి పారిపోయి అని చెప్పి. కానీ మన బొరుటో వచ్చేసి తన మాస్టర్ ని తను వదిలేసి ఎలా వెళ్ళిపోతాడు బ్రో, తను కూడా చెప్తాడు నేనైతే నిన్ను వదిలి ఎలా అని చెప్పి తనైతే అంటాడు. ఇంక దాని తర్వాత సో కోడ్ గేమ్స్ కొంచెం ఫైట్ గీట్ అవుతూ ఉండేది. ఇక్కడ మనకి ఇది కూడా తెలిసింది మన సాస్కేనే కోడ్కి ఆ స్కార్ ఇచ్చాడు అనమాట కంటి మీద. మన బొరుటో అయితే తన వైపు ఫైట్ బాగానే చేస్తాడు, తనైతే మొత్తం సగం మందిని అయితే లేపేస్తాడు. కానీ గాయస్ అప్పుడు చాలా లేట్ అయిపోయింది మన సాస్కే మీద కదా ఒక క్లా గ్రీమ్ వచ్చి సో తన్ని కొరికేసింది అనమాట. దాని నెక్స్ట్ ప్యానల్ లోనే సాస్కే ఒక ట్రీలా మారిపోతాడు. ఒక రకంగా ఏమైందంటే ఇది మధ్యలో చాప్టర్ ఉంది కదా అంటే ఒక ప్యానల్ లేపేశారనమాట. సో రాలేదు స్పాయిలర్స్ లో అది రాలేదో లేకపోతే మనకి ఇష్టమూడు సార్ ఈ చాప్టర్ లో ఇంక్లూడ్ చేయలేదు అది మనకైతే తెలియదు. సో డీటెయిల్ గా చెప్పాలంటే సో మెయిన్ చాప్టర్ రాగానే సో దానికి ఏమైందో మనకైతే తెలిసింది. ఇంకా దీని తర్వాత మన బొరుటో ఎలా వెళ్ళిపోయాడో అది మొత్తం అయితే మనకి చూపిలేదు. కానీ మనకి ఒక పేజ్ అయితే చూపిస్తారు, అదేంటంటే మన బొరుటో తర్వాత వచ్చి సాస్కే చేతిలో ఉన్న కత్తి అయితే తీసుకెళ్తాడు అనమాట. గైస్ నాకు ఇక్కడ ఒక ట్రాన్సిషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఏమైందంటే మన బొరుటో వెళ్ళి సాస్కే దగ్గర ఉన్న కత్తి తీసుకుంటాడు, తీసుకుని తన చేయి పైకి అనగానే లాంగ్ హెయిర్ ఉన్న బొరుటో వెళ్ళిపోయి షార్ట్ హెయిర్ ఉన్న బొరుటో వచ్చేసాడు. దానికి అర్థం ఏంటంటే స్పాష్ బ్యాక్ అయిపోయింది గైస్. నెక్స్ట్ ప్యానల్ లోనే మనకైతే మోయిగిని చూపిస్తారు, తనైతే ఒక చెట్టులా అయితే మారిపోయి ఉండిద్ది. సో నేనైతే ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను సో మన మోయిగే అలా మారిపోయి ఉండిద్ది అని చెప్పి, ఎందుకంటే తన హెయిర్ స్టైల్ మ్యాచ్ అవుతుంది కదా. సో ఇక్కడైతే మనకి వాళ్ళే చెప్పేశారు సో ఆ సింజు ఎవరో కాదు మన మోయిగి అనమాట. సో ఇక్కడ తను అంత స్పెషల్ దేనికంటే తను కొనహామర్ టీమ్ లో ఉంది, పైగా తను వుడ్ స్టైల్ యూజర్. సో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వుడ్ స్టైల్ అయితే హైలైట్ అయ్యింది. దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయితే వచ్చింది, కానీ దాని యొక్క ట్రాన్స్లేషన్ మన దగ్గర లేదు. హా ఏమైందంటే సో సింజులు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి ఒక చోట మీటింగ్ అయితే పెడతారు బ్రో, అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. కానీ గైస్ థ్యాంక్స్ టు మన ఎక్స్ మనకి దగ్గర అయితే కొన్ని ట్రాన్స్లేషన్ అయితే వచ్చింది. సో అదేంటంటే వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ మీటింగ్ వేసుకున్నారు దేనికోసం అంటే వాళ్ళందరూ అంట ఒక్కొక్కరిని తిందామని అనుకుంటున్నారంట, ఒక్కొక్కరు ఎవరినవని తిందాం అనుకుంటున్నారు. వాళ్ళ పేర్లు అయితే చెప్తా సో వినండి. మన మోయిగి
ఒక క్లోన్ ఉంది కదా తనైతే కొనహామురుని డివైర్ చేద్దాం అనుకుంటుంది ఐ మీన్ తిందామని అనుకుంటుంది ఇంకా దాని తర్వాత మన సింజు యొక్క లీడర్ ఉన్నాడు కదా ఇంతకు తను లీడర్ కాదు మనకే తెలియదు ఒక రకంగా తన లీడర్ అని అనుకోండి కాసేపు వరకు తనైతే మన నరుటోని తినేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఇంకా మన బగ్ ఉన్నాడు కదా తనైతే మన ఈడాని తినేద్దాం అనుకుంటున్నాడు ఈడ పని చేయాలి నేనైతే అదే కోరుకుంటా కానీ గైస్ ఈ ట్రాన్సలేషన్ ఉంది కదా నాకు కొంచెం డౌట్ ఉంది కానీ అయినా మీకు నేను చెప్తున్నాను సో వినండి ఇంకా మన సాస్క ఒక క్లోన్ ఉన్నాడు కదా తను ఎవరిని తినేద్దాం అనుకుంటున్నాడు తెలుసా సార్దని కానీ మీ అందరిని ముందే చెప్తున్నా ఇది రియల్ ట్రాన్స్లేషన్ అయితే కాదు సో ఇది ఎక్స్ట్రా దొరికింది సో ఎవడో రాసింది అది రియల్ అయితే కాదు కానీ మనకి దీని బట్టి ఏమేమి తెలిసిందంటే సో వాళ్ళందరూ సింజులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరిని ఒకరిని తినేయాలని అనుకుంటున్నారు అండ్ వాళ్ళ పవర్స్ ని పెంచుకోవడానికి ఐ థింక్ దీని యొక్క నెక్స్ట్ ప్యానల్ ఉంది కదా బ్రో అది చూసి నేను అసలు ఎంత గెంతానంటే ఆ ప్యానల్ వేరే లెవెల్ ఏమైందంటే వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు కదా అవన్నీ ఏంటంటే మన ఏడా వింటుంది అనమాట డైమండ్ పక్కన కూర్చొని అది మన బగ్ కి తెలిసిపోయేది ఐ మీన్ ఆ బగ్ యొక్క క్లోన్ ఉంది కదా తనకి తెలిసిపోయేది తను ఏడాని చూస్తాడు చూసిన తర్వాత మన ఏడా బ్లాస్ట్ బ్రో తను షాక్ అయిపోయి తను భయపడింది ఫస్ట్ టైం ఎందుకంటే ఇందాకే కదా తినేద్దాం అనుకున్నాడు సో ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చేసాడు నేను ఏమనుకున్నానంటే అమ్మ ఇంకా అయిపోయింది తినేసాడు అనుకున్నా కానీ ఇంతటితో అదైతే కట్ అయిపోయింది అనమాట కానీ తను భయపడింది ఐ థింక్ తను సెన్స్ చేయగలడు మన ఏడాని ఈ చాప్టర్ లో మనకి అమాడోని కూడా చూపిస్తారనమాట తను ఇంకా మన సుమీర్ క్లాస్ రేప్ ఉంది కదా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు సో ఏం మాట్లాడుకున్నారో మనకి తెలియదు కానీ మన సుమీరే ఉంది కదా తనకి మన అమాడో మీద కొంచెం డౌట్ అయితే ఉంది ఎందుకంటే బ్రో ప్రపంచ మొత్తంలో జరుగుతుంటే మనోడు చిల్ చేస్తున్నాడు తనకి అమాడోకి అసలు ఏం చింత లేదు తను ఉట్టి చిల్ చేస్తున్నాడో అది చూసి మన సుమీరేకి అయితే కొంచెం డౌట్ అయితే కదిలింది ఆ కాన్వర్సేషన్ ని సో సీక్రెట్ గా మన శికుమారు సాయి వాళ్ళు కూడా వింటున్నారు అనమాట ఇక్కడ మెయిన్ ఏంటంటే మన అమాడో దేని గురించి మాట్లాడుతున్నాడు ఒకవేళ మన అమాడో అయితే మన బొరుటో ఇంకా కబాకి వాళ్ళిద్దరు మారిపోయారు కదా దాని గురించి మాట్లాడితే కనుక మొత్తం సిచ్యువేషన్ అనేది ఉల్టా పుల్టా అయిపోయింది ఎందుకంటే బ్రో మన సాయి ఇంకా శికుమారు కూడా వింటున్నారు వినిన తర్వాత బ్రో వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి మన బొరుటోని సపోర్ట్ చేస్తాడు అంతటితో ఆ ప్యానల్ అయితే ఆపేసి ఇప్పుడు మన బొరుటోని అయితే చూపిస్తాడు తను ప్రెజెంట్ ఇప్పుడు కొనా లోపలికి అయితే మళ్ళీ వచ్చేసాడు అనమాట ఇంకా ముందు చూసుకుంటే మన సారదాగా తెలిసిపోయింది మన బొరుటో వచ్చేసాడని చెప్పి ఇంకా తను వచ్చి హగ్ చేసుకునేది సో పక్క నుంచి మన సుమీర్ అయితే చూస్తూ ఉండిద్ది ఇంకా ఇంతటితో ఆ స్పాయిలర్స్ యొక్క చాప్టర్ అయితే అయిపోయింది నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాను అఫీషియల్ ట్రాన్స్లేషన్ కోసం సో బ్రో అది రాగానే నేనైతే వీడియో చేస్తా దానికోసం మీరు ఒక 2-3 డేస్ వెయిట్ చేయాలి ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు ఎగైస్ నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా అఫీషియల్ చాప్టర్ రిలీజ్ అవ్వడానికి అది అవ్వగానే ఫస్ట్ నేను వీడియో చేస్తా సో అప్పటివరకు స్టే ట్యూన్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి సో మా కదా నేర్చుకోండి బై బై.